రైతు సోదరులకు నమస్కారం. వ్యవసాయదారుల ప్రత్యేక కార్యక్రమం అన్నపూర్ణకు స్వాగతం. విత్తనం ఎంపిక, అదనులో విత్తటం, మేలైన యాజమాన్య పద్ధతులను పాటించడంలో కొద్దిపాటి మెలకువలు పాటిస్తే సోయాబీన్ సాగులో రైతులు మంచి ఆదాయాన్ని పొందవచ్చు. సోయాబీన్ సాగులో మెలకువలు తెలియజేసేందుకు TV5 అన్నపూర్ణ ప్రత్యేకంగా ఫోన్ఇన్ కార్యక్రమాన్ని చేపట్టింది. రైతుల సందేహాలకు సమాధానాలు తెలియజేసేందుకు ఆదిలాబాద్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త మనతో పాటున్నారు. రైతులు కాల్ చేయాల్సిన నెంబర్లు 9963155572, 9963155573. నమస్తే అండి. వ్యవసాయంలో సోయా చిక్కుడు పంటకున్న ప్రాముఖ్యత ఏంటి? మేడం, తెలంగాణ ప్రాంతంలో తీసుకుంటే సోయాబీన్ అనేది ఖరీఫ్ పంట కాలంలో సాగు చేసుకుంటున్న ఒక అతి ముఖ్యమైన ఆయిల్ సీడ్ కమ్ పల్స్ క్రాప్ ఇది. అంతర పంటల విధానంలో తీసుకుంటే కంది కానీ కాటన్లో కానీ పెసర మినుము, కొన్ని ప్రాంతాలలో జొన్న మొక్కజొన్న, ఇలాంటి అన్ని రకాలైన పంటలలో అంతర పంటలుగా సాగు చేసుకుంటూ స్వల్పకాలంలోనే కొంత నికర ఆదాయాన్ని రైతులకు అందిస్తూ ఈ అంతర పంటల విధానంలో కానీ పంటల సరళిలో కానీ రైతులకు లాభసాటిగా ఉండే ఒక అతి ముఖ్యమైన పంట. మన రాష్ట్రంలో ఈ పంట ఇంట్రొడ్యూస్ అయిపోయి ఇప్పటికీ 15 to 17 ఇయర్స్ అయిపోతా ఉంది. రైతులంతా కూడా మొదట్లో దీన్ని సోనాబీన్ అనే కూడా అనేవాళ్ళు. అంటే అంత ప్రాముఖ్యమైన పంట ఇది. న్యూట్రియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే కూడా హ్యూమన్ బీయింగ్స్ కానీ యానిమల్స్ కానీ దీంట్లో పుష్కలమైన మాంసకృతులు 40-43% ఉంటుంది. మనం తినే ఆయిల్స్ తీసుకుంటే మీకు 19-23% దాకా ఆయిల్ ఉంటుంది. తర్వాత పౌల్ట్రీ కానీ క్యాటిల్ ఫీడ్ కానీ లేకపోతే డైరీ యూనిట్లలో మంచి పోషకము కలిగిన మాంసకృతులు కలిగిన దాణగా దీన్ని వాడుతూ ఉన్నారు. అయితే పశువులకు వాడుకునేటప్పుడు మాత్రం దీంట్లో ఉన్న ఈ ఫ్యాట్ అంతా కూడా తీసేసి డీఫ్యాటీ మనకి మీలే దానికి అందిస్తూ ఉంటాం మేడం. తర్వాత చిన్నపిల్లలు కానీ లేకపోతే వయోవృద్ధులు కానీ లేకపోతే మహిళల్లో ఏదైతే రక్తహీనత, తర్వాత కాల్షియం లోపము, ఐరన్, మెగ్నీషియం ఇలాంటి మినరల్స్ యొక్క లోటు అంతా కూడా మనం ఈ సోయాబీన్ తినడం వల్ల కూడా మనం పూరించుకోవచ్చు. తర్వాత సాయిల్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే ఇది పప్పుజాతి పంట కాబట్టి మీకు 3 నెలల లోపల నత్రజని స్థిరీకరణ జరిగి భూమి లోపల 20-25% నత్రజనిని తగ్గించుకునే అవసరాన్ని మనకి రైతులకు ఇస్తుంది. అంటే ఇక్కడ పెట్టుబడి ఖర్చును కూడా తగ్గించుకునే అవకాశం ఉంది. ఇంత అంటే పోషక విలువలు, తర్వాత హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో, తర్వాత అంతర పంటల విధానంలో, పంట సరళిలో అన్నింటిలో కూడా మంచి ప్రాముఖ్యం ఉన్న పంట. ఓకే అండి, కాలర్స్ ఉన్నారు మీతో మాట్లాడడానికి. ఫస్ట్ కాలర్ ని తీసుకుందాం. మోహన్ రెడ్డి గారు కాల్ చేస్తున్నారు వికారాబాద్ నుంచి. హలో హలో మోహన్ రెడ్డి గారు, మీ డౌట్ ఏంటో అడగండి. హలో మోహన్ రెడ్డి గారు, టీవీ చూస్తున్నారా? నమస్తే అండి. మీరు టీవీ చూస్తున్నారు, టీవీ చూడకుండా డైరెక్ట్ గా క్వశ్చన్ అడిగేసేయండి. సార్, మాది ఎర్ర నేల అండి. మాది చెప్పండి సార్. మోహన్ రెడ్డి గారు మాట్లాడండి. నమస్తే అండి మేడం. మీరు టీవీ చూడొద్దండి మోహన్ రెడ్డి గారు, మీ డౌట్ అడగండి. మాది ఎర్ర నేల ఉందండి. మాది అందులో సోయాబీన్ సాగు చేస్తా అండి. ఎర్రచలక భూములకి సోయాబీన్ అత్యంత అనుకూలమైన భూమిగా మేము అనుకోవట్లేదండి. కేవలము నల్ల రేగడి భూములు, ఎక్కడైతే నీరు నిల్వని భూములు లేదా మధ్యస్థ స్థాయిలో ఈ ఏమంటారంటే లోమ్ నీళ్ళలు ఏవైతే ఉంటాయో ఇట్లాంటివి మనకి సూటబుల్ సాయిలు. మీరు ఎర్రచలక భూములలో కూడా సాగు చేసుకోవచ్చు, కానీ దిగుబడి సామర్థ్యం తగ్గిపోతుందండి. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారు. గోపాల్ రెడ్డి గారు కాల్ చేస్తున్నారు సంగారెడ్డి నుంచి. హలో హలో గోపాల్ రెడ్డి గారు, మీ డౌట్ ఏంటో అడగండి. హలో హలో గోపాల్ రెడ్డి గారు, టీవీ చూడండి. సోయాబీన్ వేస్తాం మేడం. మేము చెప్పండి. సోయాబీన్ వేస్తాం యాక్చువల్లీ. అయితే ఇప్పుడు ఏమంటే మాకు 10 రోజులు అయిపోయింది మేడం మీ నాటి ఆల్రెడీ విత్తనాలు వేసి. చెప్పండి చెప్పండి గోపాల్ రెడ్డి. అయితే విత్తనాలు వేసి 10 రోజులు అయిపోయింది సార్. ఇప్పుడు వర్షం కూడా పడట్లేదు అన్నమాట. యాక్చువల్లీ వర్షం పడకపోవడం వల్ల అది ఏంటంటే చిన్న అంతే ఉండిపోయింది. 12 రోజులు అయితే మేము విత్తనాలు వేసి మరి ఇప్పుడు దానికి ఎలా చేయాలంటే దానికి ఏమన్నా సొల్యూషన్ ఉంటుందా? మరి నారంకేరు తాలూకా సార్, కంకీ మండలు. గోపాల్ రెడ్డి గారు, మీకు ఏమైనా నీటి వసతి ఉండి ఉంటేనేమో మీరు స్ప్రింక్లర్ ఇరిగేషన్ తోటి నీళ్ళు కట్టుకోవచ్చు అండి, ఇబ్బంది లేదు. పంట మొదటి దశలో నీటి ఎదడి ఏర్పడితే మాత్రం మొక్కల సాంద్రత తగ్గిపోయి అల్టిమేట్ గా దిగుబడి తగ్గే అవకాశం ఉందండి. అందుకని నీటి వసతి ఉంటే మాత్రం మీరు చేసుకోండి. లేదంటే నీటి వసతి లేకుండా మీరు ఏమైనా అంతర్ కృషి చేసుకోగలిగితే భూమిలో మిగిలి ఉన్న కొంత తేమను మనం కాపాడుకునే ప్రయత్నం చేసుకోవచ్చు అండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ ఉన్నారు.
చంద్రయ్య గారు కాల్ చేస్తున్నారు ఆదిలాబాద్ నుంచి. హలో చంద్రయ్య గారు, మీ డౌట్ ఏంటో అడగండి. గంగయ్య గారు చెప్పండి. గంగయ్య గారు సార్, మరి ఇప్పుడు సోయా వేసాం సార్ మనేమో. చెప్పండి. హలో చెప్పండి, వింటున్నాం చెప్పండి సార్. సోయా సాగు చేసినాం సార్, ఇప్పుడు అంటే మొలకెత్తింది సార్, అది 15 డేస్ అయింది. అంటే మేము పట్లేర్ వేయచ్చా? సరే పట్లేర్ వేస్తే ఏమేమి చేయాలి సార్? బ్లాక్ సాయిల్. మీరు అడుగు మందులో ఏమైనా ఎరువులు వేసినారండి? ఎరువులు వేయలేదు సార్. అదే సరే, మీరు అడుగు మందులో ఎరువులు వేయకపోతే ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఏదైనా పశువుల ఎరువులు కూడా ఏమైనా మీరు అప్లై చేసుకున్నారా? చేసినారా? ఓకే. సో మీరు ఏం చేస్తారంటే, ఒక రెండు రకాలు చెప్తానండి. ఒకటి, ఒక బ్యాగు డిఏపి, అందులో ఒక 20 కిలోల పొటాషియం, ఈ రెండింటి మిశ్రమంగా చేసుకుని మీరు సరితలతోటి వరుసల దగ్గర వచ్చేటట్లు భూమిలో ఒక 5 సెంటీమీటర్ల లోతున మీరు ఎరువులు పడేటట్లు అప్లై చేసుకోవచ్చు. అది ఒక అవకాశము. లేదనుకుంటే మార్కెట్లో దొరికే కాంప్లెక్స్ ఎరువులలో ఎక్కువగా నత్రజని పొటాషియం ఉన్న ఎరువులను తీసుకుని మీరు అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు బాస్రపు ఎరువులు ఈ టైంలో వేసుకుంటే మనకు పెద్దగా లాభం లేదు ఇప్పుడు. ఓకే అండి. ఇంకో కాలర్ ఉన్నారు, రవి గారు కాల్ చేస్తున్నారు నిజామాబాద్ నుంచి. హలో మేడం, గుడ్ ఈవినింగ్ అండి. రవి గారు మీ డౌట్ ఏంటో అడగండి. మేడం ఏం లేదండి, గత 4 సంవత్సరాల నుంచి మన దిగుబడి బాగానే వచ్చిందండి. ఈ రెండు లాస్ట్ 2 ఇయర్స్ నుంచి సోయా దిగుబడి వస్తలేదు. అవునండి చెప్పండి. దిగుబడి రాకపోవడానికి గత అంటే 2016లోనే మనకి మంచి వర్షాలు పడ్డాయి, కానీ అంతకంటే ముందు సంవత్సరాలు కూడా మనకి డ్రై ఇయర్స్ ఏ ఉన్నాయి. సాధారణ వర్షపాతంలో కన్నా ఒక 40-50% మనకి నమోదైంది. సోయాబీన్ నీటి ఎద్దడిని తట్టుకునే పంట కాదండి, అందుకని సోయాబీన్లో దిగుబడి సామర్థ్యము మనకి అంతంతగానే వచ్చింది. గత 2 సంవత్సరాలలో అంటే 2014, 2015 ఈ 2 సంవత్సరాలలో కూడా సోయాబీన్ సాగు చేసిన రైతులంతా కూడా ఆల్మోస్ట్ దిగుబడిలో వాళ్ళకి పెద్దగా లాభం అయితే ఏమీ రాలేదండి. ఓకే అండి. ఇంకో కాలర్ ఉన్నారు, తిరుపతి గారు కాల్ చేస్తున్నారు ఆసిఫాబాద్ నుంచి. హలో హలో తిరుపతి గారు, మీ డౌట్ ఏంటో అడగండి. చెప్పండి తిరుపతి గారు. చెప్పండి సార్, కలుపు నివారణ ఇప్పుడు 20 రోజులు అయింది సార్, మేము 20-25 రోజులు అయింది, కొద్దిగా లేట్ అయింది మాది. సరే అండి, చేసుకోవచ్చు అండి. కలుపు నివారణకి సోయాబీన్ కానీ మిగతా కాటన్ పంటలలో మనం మొదటి నుంచి కూడా అంటే, ఎప్పుడైతే క్యాటిల్ పేరు అంటే ఎడ్లతోటి అంతర్కృషి చేసుకునే అవకాశం ఉంటే మాత్రం మీరు సోయా చిక్కుడు పంటల్లో 20 రోజులకోసారి 40 రోజులకోసారి అంటే 2 టైమ్స్ కూడా మీరు అంతర్కృషి చేసుకుంటే పంటకి కలుపుతో పాటు దాని యొక్క వేరు వ్యవస్థ దగ్గర మంచి గాలి ప్రసరణ జరిగి పంట బాగా ఎదుగుతుందండి. ఇప్పుడు ఆ పరిస్థితి మీకు లేకుండా కేవలం ఎడతెరిపే వర్షాలు పడుతూ ఉంటేనే మీరు కలుపు మందులకి వెళ్ళండి. కలుపు మందుల వినియోగం వల్ల కేవలం మీకు 40-50% మాత్రమే కలుపు నివారణ అయ్యే అవకాశం ఉంది. మీకు మందులు చెప్పాలంటే మార్కెట్లో మనకి ఒక 4-5 కంపెనీల మందులు ఉన్నాయండి. అందులో బాగా ప్రాచుర్యం ఉన్న మందు వచ్చేసి ఇమాజే తాపిర్ అనే గడ్డి మందు. ఇది వచ్చేసి ఒక ఎకరానికి 300 ml సిఫార్సు చేయబడుతుంది, కాకపోతే ప్యాకింగ్ మీకు 250 ml దొరుకుతూ ఉంది. ఈ ఇమాజీ తాపిర్ కన్నా కూడా ఇంకొంత అడ్వాన్స్డ్ ఫార్ములేషన్స్ వచ్చినాయండి. ఇమాజీ తాపిర్ ప్లస్ ఇమాజోమాక్స్, ఈ 2 మందులు వచ్చేసి మీకు ఒక ఎకరానికి 40 గ్రాములు మార్కెట్లో మీకు ఒడిసి కానీ ఎడ్యూ అనే పేరు మీద దొరుకుతూ ఉంది. తర్వాత ఇంకొన్ని ప్రముఖ కంపెనీలు ఈ మధ్యలో ఐరిస్ అనే పేరు మీద ఇంకొక మందు దొరుకుతూ ఉంది, ఇది వచ్చేసి ఒక ఎకరానికి 400 ml. తర్వాత అడమ కంపెనీ వాళ్ళది సకేదాని ఇంకొక అంటే ఇంకొక కాంబినేషన్తో ఈ ఫార్ములా వచ్చిందండి, ఇది వచ్చేసి మీకు ఒక ఎకరానికి 800 ml. ఈ 4 మందులలో మీరు ఏదైనా ఒక మందుని పంట 20-25 రోజుల సమయంలో కానీ కలుపు 3-5 ఆకులు పెట్టే స్టేజ్లో కానీ దీంట్లో ఏదైతే మీకు ఎర్లీగా వచ్చేస్తుందో ఆ స్టేజ్ను చూసేసి మీరు గడ్డి మందు కొట్టుకుంటే మీరు కలుపు నివారణని చేపట్టవచ్చు. కానీ సమగ్ర కలుపు నివారణలో భాగంగానే అంటే అంతరకృషి ప్లస్ కలుపు నివారణ మందులు ఈ రెండింటిని మీరు వాడుకో ఉంటే రైతుకు ఎకనామికల్గా అంటే లాభసాటికి ఉంటుంది అనేది నా అభిప్రాయం. నెక్స్ట్ కాలర్ ఉన్నారు మీతో మాట్లాడడానికి, వెంకటేశ్వరరావు గారు కాల్ చేస్తున్నారు నిజామాబాద్ నుంచి. హలో హలో మేడం చెప్పండి. వెంకటేశ్వరరావు గారు సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ మేము సోయా వేసి 20-22 రోజులు అయిందండి. మంచిదండి చెప్పండి. నిన్న నిన్న రాత్రి వర్షం పడ్డదని ఈ రోజు పొద్దున స్ప్రే చేశామండి గడ్డి మందు. సరే సార్. త్వరగా సూపర్ క్యూరిన్ కొట్టాము. సరే అండి. అయితే మామూలుగా పైన భూమి ఆరిపోయింది, మట్టి తీస్తే పైన చెక్కు తీస్తే మెత్తగానే ఉంది. ఈ గడ్డి చనిపోయిద్దా అండి ఇప్పుడు?
చనిపోతుందండి. మీకు ఒక 5 to 7 డేస్ లోపల దీని రిజల్ట్ మీరు చూడొచ్చు. మీరు సోయా చిక్కుడు ఏక పండగ వేసుకున్నారా లేకపోతే కందితోటి అంతర్ పండగ సాగు చేసుకున్నారా? ఏక పండగ వేసామండి. సరే, ఎందుకంటే క్యూరిన్ అనేది కొద్దిగా ఈ కంది పంటను చంపేస్తుందండి. కేవలం సోయాబీన్ ఏక పండగ వాడుకునే దాంట్లోనే రికమెండేషన్ ఉంది. మీకు ఒక 5 to 7 డేస్ లోపల ఈ గడ్డి మందు యొక్క ప్రభావాన్ని మీరు స్పష్టంగా చూడొచ్చండి. ఓకే అండి. అసలు సోయాబీన్ విత్తుకోవడానికి అనువైన నేలలు ఏంటి, సమయం ఏంటి? సోయాబీన్ మన తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే మేడం, జూన్ 15 నుంచి జూన్ 30 లోపల ఇది చాలా అత్యంత అనువైన సమయం ఇది. అయితే కొన్నిసార్లు మనకి జూన్ 15 20 లోపల మాన్సూన్ రైన్స్ పడవచ్చు పడకపోవచ్చు. అందుకని తొలకరి జల్లులు పడ్డ తర్వాత, ఒక 2 భారీ వర్షాలు నమోదైన తర్వాత భూమి లోపల కనీసం ఒక 2 ఇంచులు లేదంటే ఒక 5-6 ఇంచుల దాకా భూమి బాగా తడిసిన తర్వాతనే మనం సోయాబీన్ సాగుకి వెళ్ళాలండి. లేదంటే మన దగ్గర ఉన్న విలువైన విత్తనం అంతా కూడా మళ్ళీ తర్వాత వచ్చే నీటి ఎద్దడి వల్ల చనిపోయే అవకాశం ఉంటుంది. అంటే మళ్ళీ నాణ్యమైన విత్తనం దొరికే అవకాశం ఉండదు. అందుకని సోయాబీన్ సాగు చేసుకున్న రైతులంతా కూడా మెయిన్గా ముందు భూముల విషయానికి వస్తే నల్లరేగడి భూములను ప్రిఫర్ చేయడం చాలా మంచిది. ఏ భూముల్లో అయితే మనకు నీరు నిల్వవో, ఎక్కడైతే మనకి శుద్ధ కట్టు సమస్య లేదో, ఎక్కడైతే నేలలో ఉండాల్సిన లవణ గుణం ఎక్కువగా ఉండదో, ఆ నేలలే మనకి సోయాబీన్ పంటకి అనుకూలమైన భూమిగా మనం చెప్తా ఉంటాము. అయితే మీడియం టెక్చర్ సాయిల్ అంటే మధ్యస్థ నల్లరేగడి భూములలో కూడా ఈ పంట సాగు చేసుకోవచ్చు. కానీ నల్లరేగడి భూములలో ఏదైతే 8 నుంచి 10 క్వింటాల దిగుబడి వస్తుందో, ఎర్రచలుగా భూములలో 1-3 క్వింటాల దిగుబడి తగ్గిపోయే అవకాశం ఉంటుంది. తర్వాత సోయాబీన్ సాగు చేసుకునేటప్పుడు ఏక పంటగా కాకుండా మనము కంది కానీ పత్తితోటి అంతర పంటలుగా సాగు చేసుకుంటే రైతుకి లాభసాటు ఉంటుంది. బైఛాన్స్ ఏదైనా రెయిన్ఫాల్ ప్యాటర్న్ వల్ల ఒక పంట నష్టపోయినా కూడా రెండవ పంట నుంచి కనీస ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అందుకని సోయా చిక్కుడు సాగు చేసుకునే రైతులు మీరు అంతర పంటల విధానంలోనే ముందుకెళ్తే బాగుంటుంది అనేది నా ప్రగాఢమైన విశ్వాసం మేడం. ఓకే అండి. ఇంకో కాలర్ ఉన్నారు, అశోక్ రెడ్డి గారు కాల్ చేస్తున్నారు సంగారెడ్డి నుంచి. హలో. హలో చెప్పండి అశోక్ రెడ్డి గారు. చెప్పండి. వింటున్నాను చెప్పండి. ఉందండి గడ్డి మందులలో 2 రకాలు. ఇప్పుడు మీరు మొదటి గడ్డి మందుల రకాల స్టేజ్ అయిపోయిందండి మీది. ఇప్పుడు ఇంతకుముందు కాలర్ కూడా అడిగినారు, ఇప్పుడు మార్కెట్లో దొరికే పర్సూట్ అనే గడ్డి మందు లేదా దీనమాజ్, వీడ్ బ్లాక్, లగాన్ ఇట్లా 4-5 పేర్ల మీద ఇమాజే తాపిర్ అనే గడ్డి మందు దొరుకుతున్నాయి. ఒక ఎకరానికి 300 ml ఇది వాడవలసిన మోతాదు. గడ్డి మందులు వాడుకునేటప్పుడు చేతి పంపులను వాడుకునే ప్రయత్నం చేయండి. పవర్ స్ప్రే జోలికి వెళ్ళకండి. పవర్ స్ప్రే జోలికి వెళ్తే మీరు 100 లీటర్ల మందు ద్రావణంలో సిఫార్సు చేసిన మందును మాత్రం పూర్తి స్థాయిలో వాడాలి. ఒక ఎకరానికి 300 ml గడ్డి మందు మోతాది ఇప్పుడు రికమెండేడ్ డోస్ అది. లేదు ఇంతకన్నా ఇంకా అడ్వాన్స్డ్ ఫార్ములేషన్స్ మార్కెట్లో ఒడిసీ కానీ అడ్డివ్ అనే పేరు మీద దొరుకుతూ ఉంది. ఒక ఎకరానికి 40 గ్రామ్స్ అండి. కాకపోతే సోయాబీన్ ఏక పంటగా ఉన్న పంటల్లోనే ఈ మందులు సిఫార్సు చేయబడింది. ఇది దృష్టిలో పెట్టుకుని మీరు సాగు ఈ గడ్డి మందులను పిచికారీ చేసుకో. ఓకే అండి. మరి అధిక దిగుబడులు వచ్చే సోయా రకాలు ఏంటి, ఎలా విత్తుకోవాలి? మన ప్రాంతం ఇప్పుడు సోయాబీన్ లో 100కు పైన రకాలు ఉన్నాయండి మేడం. అయితే మన ప్రాంతానికి అంటే సదరన్ జోన్ ఆఫ్ ఇండియా ప్రాంతానికి వస్తే మనకి మహారాష్ట్ర కానీ కర్ణాటక, తమిళనాడు, ఈ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో విడుదల చేసిన రకాలన్నీ కూడా మనకి అనుకూలమైన రకాలు మనం చెప్పుకుంటా ఉన్నాం. కానీ బ్రాడ్గా చూసుకుంటే ఒకటే ఒక వెరైటీ చాలా రూలింగ్లో ఉంది. అది కూడా 24 సంవత్సరాలు అయిపోయింది వెరైటీ రిలీజ్ అయిపోయి. దాని పేరు వచ్చేసి JS335. 105 నుంచి 110 రోజుల్లో మనకి ఈ పంట వచ్చేస్తుంది మేడం. తర్వాత 2వ అతి ముఖ్యమైన వెరైటీ JS9305. ఇది స్వల్పకాలిక రకము, 90 రోజుల్లో మనకు వచ్చేస్తుంది. ఈ 2 రకాలు ఎక్కువగా విస్తీర్ణంలో తెలంగాణ కానీ మిగతా రాష్ట్రాల్లో విస్తీర్ణంలో ఉన్నాయి. తర్వాత మన పక్కన ఉన్న మహారాష్ట్ర నుంచి తీసుకుంటే పూణే రీసెర్చ్ స్టేషన్ నుంచి విడుదల చేసిన MSCS 1460 అనే రకము మన జిల్లా కూడా అనుకూలంగా మనం చెప్పుకుంటా ఉన్నాము. తర్వాత మహారాష్ట్రలో ఉన్న సాంగ్లీ రీసెర్చ్ స్టేషన్ నుంచి వాళ్ళు ఒక వెరైటీ డెవలప్ చేసినారు మేడం, KDS 344, KDS 756. ఈ 2 రకాలు కూడా మన తెలంగాణ ప్రాంతానికి అనుకూలంగా ఉన్నట్టు మేము చూస్తా ఉన్నాము. విత్తుకునే పద్ధతి గురించి తెలుసుకునే ముందు ఇంకొక కాలర్ ఉన్నారు, సత్యారావు గారు కాల్ చేస్తున్నారు శ్రీకాకుళం నుంచి. హలో. నమస్కారం. నమస్తే అండి. మీ డౌట్ ఏంటో అడగండి.
నమస్తే సార్. నమస్తే నమస్తే సత్యరావు గారు. మాది శ్రీకాకుళం జిల్లా రాజాం సార్. చెప్పండి సార్. మేము కందిలో చెట్టు చిక్కుడు అని వేసాం సార్. చెట్టు కందిలో చెట్టు చిక్కుడు అని సోయాలాగా ఉంది సార్. చెప్పండి. అది కూరగాయ అనమాట చెట్టు చిక్కుడు. అవునవును వెజిటబుల్ అది. అది ఏమైనా గడ్డి మండి ఏమైనా కొట్టచ్చు సార్? కొట్టొచ్చండి. ఇప్పుడు దాంట్లో మీకు అంటే సన్న ఆకులు పెట్టే గడ్డిలు గడ్డి రకం ఎక్కువ ఉందా, లేకపోతే వెడల్పాకు జాతి గడ్డి ఎక్కువ ఉందా, ఆ రకం ఎక్కువ ఉందా? చిన్న వెడల్పాకు ఇది ఉంటది కదా చిన్న ఆకే. అవును సరే అయితే చేర్చండి, స్ప్రే చేసుకోవచ్చు. మనకి మార్కెట్ లో ఇప్పుడు నేను చెప్పిన ఇదే వరకు కూడా చెప్తా ఉన్నా, రెండు ఇద్దరు కాలంలో కూడా చెప్పాను. మార్కెట్ లో ఇమాజే తాపిర్ అనే గడ్డి మందు ఉందండి. ఇది ఈ పల్సెస్ అన్నింటిలో కూడా మనం వాడుకునే గడ్డి మందు. ఒక ఎకరానికి 250 ml దాకా మీరు సిఫార్ మనం వాడుకోవచ్చు అండి. ఈ గడ్డి మందుని చేసుకోవచ్చండి, ఎలాంటి ఇబ్బంది లేదు. ఓకే, నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ గారు కాల్ చేస్తున్నారు కామారెడ్డి నుంచి. శ్రీనివాస్ గారు నమస్కారం మ్యామ్. నమస్తే అండి, మీ డౌట్ ఏంటో అడగండి. సార్ ఇప్పుడు మేము సోయాబీన్ వేసుకోవచ్చు సార్? నల్ల భూమిలో. సరే శ్రీనివాస్ గారు, ఈరోజు జూలై 7 ఈరోజు తెలంగాణ ప్రాంతానికి సోయాబీన్ కనీసం 8 నుంచి 10 క్వింటాల్ దిగుబడి రావాలనుకుంటే జూన్ 30 లోపల విత్తుకుంటేనే వస్తుందండి. ఇప్పుడు జూలైలో కూడా మనం సాగు చేసుకోవచ్చు, సాగు చేసుకోవడానికి ఇబ్బంది ఏం లేదు. కాకపోతే 5-6 క్వింటాల కన్నా ఎక్కువ ఈడ్ వచ్చే అవకాశం లేదు. నల్లరేగడి భూములు అత్యంత అనుకూలమైన నీళ్ళు, నిర్భయంగా వెళ్ళచ్చు. ఓకే అండి, ఇప్పుడు విత్తనం ఎలా విత్తుకోవాలి, ఆ ప్రాసెస్ గురించి ఒకసారి క్లియర్ గా చెప్పారా? సోయాబీన్, ఇప్పుడు వేరుశనగ కానీ పెసర మినుములు ఈ పంటలు ఏవైతే వరుసలలో మనం సాగు చేసుకుంటామో అదే రకంగా సాగు చేసుకోవాలి మేడం. ఎర్రచలక భూములలో అయితే మీకు 2 వరుసల మధ్యలో 1 అడుగు దూరం పెట్టుకోవాలి. నల్లరేగడి భూములలో అయితే 1.5 దూరంతో మనం సాగు చేసుకోవాలి. ఇప్పుడు విత్తిన్ 1 రోజులో తీసుకుంటే మీకు 2 మొక్కల మధ్యలో కనీసం 7.5 నుంచి 10 సెంటీమీటర్ల దూరంతో మనం సాగు చేసుకుంటే మంచిది. అంటే బ్రాడ్గా చెప్పాలంటే 1 చదరపు మీటర్కి 33 నుంచి 44 మొక్కలు, లేదా ఒక ఎకరానికి 132,000 మొక్కలు మనం మెయింటైన్ చేసుకోగలిగితే 10 క్వింటాల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. అది కూడా సాధారణంగా అంటే నార్మల్ టైంలో సోయింగ్ చేసుకుని మిగతా అన్ని ప్యాకేజ్ ఆఫ్ ప్రాక్టీసెస్ మనం ఫాలో అయితేనే ఈ దిగుబడి సామర్థ్యం వచ్చే అవకాశం ఉంది. తర్వాత విత్తన మోతాదు విషయానికి వస్తే సోయాబీన్లో 70% మొలక శాతమే మనము 100%గా తీసుకోవాలండి. అంతకన్నా ఎక్కువగా మనం జర్మినేషన్ ఉన్న సీడ్ మెటీరియల్ దొరకడం కష్టం. ఎందుకంటే మనకు వచ్చే సీడ్ అంతా కూడా 6 మంత్స్ క్రితం పర్చేజ్ చేసిన సీడే ఉంటుంది. 70% మొలక లేదా అంతకన్నా ఎక్కువగా ఉంటే మాత్రం ఒక ఎకరానికి 20-25 కిలోల విత్తనము సరిపోతుంది. మొలక శాతము తక్కువగా ఉంటే మాత్రం మనం 30 కిలోల దాకా వెళ్లాల్సిన అవసరం ఉంటుంది మేడం. ఓకే అండి, ఇంకో కాలర్ ఉన్నారు రాంబాబు గారు కాల్ చేస్తున్నారు విశాఖపట్నం నుంచి. హలో. నమస్తే మేడం, నా పేరు రాంబాబు. నమస్తే అండి, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే సార్. నమస్తే రాంబాబు గారు. అదే సార్, ఇది గోల్ చిక్కుడు అనేసి వేసాం సార్ మేము. చెప్పండి. టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టాలి రాంబాబు గారు. మీరు టీవీ వాల్యూమ్ వినిపిస్తోందండి. తగ్గించాం మేడం. అడగండి, డౌట్ అడగండి. అదే మేము గోల్ చిక్కుడు వేసాం మేడం. చెప్పండి రాంబాబు. అదే గోర్చిక్కు వేసాం, అందులో మామూలుగా గడ్డి వస్తుంది సార్. ఇప్పుడు ఈ గడ్డిలో కూడా మీకు సన్న ఆకులు పెట్టే గడ్డి జాతులు ఎక్కువ ఉన్నాయా, లేకపోతే 2 రూపీస్ కాయిన్ అంటే ఆకులు ఉన్నాయి సార్? అవి అట్లంటారా? సరే అండి. అది అన్నది అంటారు మన దగ్గర, అదేనా మామూలు సన్న ఆకులతో ఎక్కువ గడ్డి వస్తుంది సార్? అవునండి. ఉందండి. ఇప్పుడు దీంట్లో కూడా అంటే ఈ మధ్యలో ఈ సన్న అంటే ఏకవార్షిక గడ్డి జాతులు, తర్వాత బహువార్షిక గడ్డి జాతులు, లేదంటే సింపుల్ చెప్పాలనుకుంటే సన్న ఇప్పుడు గరక తుంగ లాంటి వాటిని, తర్వాత వెడల్పాకు జాతి ఆకులను, ఈ బోత్ టైప్స్ ఆఫ్ వీడ్స్ని కూడా కంట్రోల్ చేసుకునే దాంట్లో ఈ సోయాబీన్లో వాడుకునే గడ్డి మందులన్నీ కూడా గోరు చిక్కుడు కూడా ఆల్మోస్ట్ వాడుకునే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఈ గోరుచిక్కుడు ఏక పంటగా ఉన్నప్పుడే మీకు ఈ అవకాశం ఉందండి గడ్డి మందులు వాడుకోవడానికి స్కోప్ ఉంది. అదే మళ్ళీ దీంట్లో వేరే ఇంత అంతర పంటలు ఉంటే మాత్రం ఇబ్బంది పడతారు. మార్కెట్లో దొరికే షకేదాని గడ్డి మందు, ఇది గోరుచిక్కుడులో ఇది వేరుశనగలో ఇప్పుడు బాగా పాపులర్ అవుతున్న గడ్డి మందు. దీంట్లో మీకు 2 జాతులను కూడా నిర్మూలించుకునే అవకాశం ఉంది కాబట్టి ఇది 1 ఎకరానికి వచ్చేసి 800 ml దాకా మీరు వాడుకోవచ్చండి. లేదు ఇలాంటిదే ఇంకొక ఫార్ములేషన్ ఉంది మార్కెట్లో, ఐరిస్ అనే పేరు మీద దొరుకుతూ ఉంది, 1 ఎకరానికి 400 ml దాకా మీరు వాడుకోవచ్చు. లేదు ఇంకా రిస్క్ ఎక్కువ అనుకుంటే మార్కెట్లో ఇమాజే తాపిర్ అనే గడ్డి మందు పర్సుడా అనే పేరు మీద దొరుకుతూ ఉంది, 1 ఎకరానికి 250 ml దాకా వాడుకోండి. ఈ 3 రకాలైన
మందులలో ఏదైనా ఒక మందుని 20-25 రోజుల పంట కాలం ఉన్న సమయంలో మీరు స్ప్రే చేసుకోగలిగితే గడ్డిని పూర్తిగా నిర్మూలించుకునే అవకాశం ఉంది. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, వెంకటరెడ్డి గారు కాల్ చేస్తున్నారు ప్రకాశం జిల్లా నుంచి. హలో హలో వెంకటరెడ్డి గారు, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే సార్. నమస్తే వెంకటరెడ్డి గారు. సార్, మాది ప్రకాశం జిల్లా సుర్జేడు మండలం అండి. చెప్పండి. మాకు ఈ సోయాబీన్ వేసుకునే దానికి అదునేనా సార్? ఇప్పుడు మీ ఏరియాలో ఖరీఫ్ పంట కాలంలో సోయాబీన్ అంత సక్సెస్ఫుల్గా రావట్లేదండి. మీరు ఒక 1.5 మంత్ తర్వాత అంటే ఎర్లీ రబీలో మీరు సాగు చేసుకుంటే మీకు కొంత అవకాశం ఉందేమో అనేది నా అభిప్రాయం. ఆగి ఈ పెద్ద మనకి భారీ వర్షాలన్నీ కూడా కొద్దిగా తగ్గిపోయాక సెప్టెంబర్ అక్టోబర్ మాసంలో మీరు సాగు చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకే అండి. ఇంకో కాలర్ ఉన్నారు, ప్రసాద్ గారు కాల్ చేస్తున్నారు నిర్మల్ జిల్లా నుంచి. హలో హలో ప్రసాద్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. చెప్పండి ప్రకాష్ గారు. ప్రసాద్ ప్రసాద్ గారు, ఇప్పుడు నా ప్రోగ్రామ్ మీరు చూస్తున్నారా? మొదటి నుంచి ఈ అన్నపూర్ణ ప్రోగ్రామ్ ఇప్పుడే మొదలెట్టినారా, ఇంతకు ముందు చూస్తున్నారా? గత 5-10 నిమిషాల నుంచి చూస్తున్నారా? అదే ఇప్పుడు ముగ్గురు నలుగురు కాలర్స్ కూడా గడ్డి మందుల గురించి అడిగారు. నేను ఇదివరకు కూడా ఇదే మందుల గురించి చెప్పినాను, మరొకసారి మళ్ళీ చెప్తా ఉన్నాను. మార్కెట్ లో ఇప్పుడు మీరు నిర్మల్ జిల్లా వాసులు కాబట్టి నేను చెప్పే 3-4 మందులు మీకు మార్కెట్ లో ఉన్నాయండి. మార్కెట్ లో ఒడిస్సీ గాని అడ్డి అనే పేరు మీద గడ్డి మందు దొరుకుతా ఉంది. ఒక ఎకరానికి 40 గ్రాములు అండి. ఇది కేవలం సోయాబీన్ ఏక పంటగా సాగు చేసుకుంటేనే ఈ మందు వాడాలి. లేదనుకుంటే మార్కెట్ లో టర్గా సూపర్ అనే గడ్డి మందు, అది ఒక ఎకరానికి 400 ml, అందులో క్యూరిన్ అనే ఇంకొక మందు, ఇది 15 గ్రాములు. ఈ రెండు మందుల మిశ్రమాన్ని మనం స్ప్రే చేసుకోగలిగినా కూడా సోయాబీన్ లో గడ్డి మందును గడ్డి జాతులను మనం కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంది. మీకు ఒక ప్రముఖ కంపెనీ ఈ కాంబినేషన్ లో మీకు అమ్ముతా ఉన్నారు, చూడండి ఒకసారి మార్కెట్ లో. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ జయసింహారెడ్డి గారు కాల్ చేస్తున్నారు కడప నుంచి. హలో నమస్తే మేడం. నమస్తే అండి, మీ డౌట్ ఏంటో అడగండి. మాది కడప జిల్లా పులివెందుల మేడం. చెప్పండి సార్. సార్, మా పులివెందుల ఏరియాకు తగిన రకం ఏ రకం సార్? సోయా విత్తనాలు ఇప్పుడు పులివెందుల కంటూ ఏం లేదండి, ఒక రకము. ఇప్పుడు బ్రాడ్ గా మన తెలంగాణ గానీ ఆంధ్రప్రదేశ్ గానీ మనకున్న సదరన్ స్టేట్స్ కర్ణాటక మహారాష్ట్రలలో ఉన్న అన్ని రకాలలో స్టెబిలైజ్డ్ ఈల్డ్ అంటే కనీసం 8 నుంచి 10 క్వింటాల దిగుబడి ఇచ్చే రకము JS-335 అండి. ఇప్పుడు తర్వాత అదే మా రీసెర్చ్ స్టేషన్ నుంచి మేము డెవలప్ చేసిన ఒక రకం ఉంది, దాని పేరు బాసరా. ఈ రకము మీకు ఒక 10 రోజులు ఎక్కువ టైం పడుతుంది కానీ ఈ JS-335 కన్నా కూడా మీకు 1-2 క్వింటాల దిగుబడి అధికంగా ఇచ్చే అవకాశం ఉన్న రకం ఇది. ఈ రెండు రకాలను మీరు సాగు చేసుకునే అవకాశం ఉంటే మీరు సాగు చేసుకోండి. శ్రీధర్ గారు, చివరిగా మీరు సోయాబీన్ సాగు చేస్తున్న రైతులందరికీ ఇచ్చే సలహాలు ఏంటి? సోయాబీన్ సాగు చేసుకునే రైతులంతా కూడా ముందు మనం ఒక అంటే ఒక జూన్ లోపలనే సాగు చేసుకుంటే మంచిదండి. తర్వాత మొక్కల సాంద్రత ప్రాపర్ గా మనం మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. చదర మీటర్కి 33-44 ముక్కలు కనీసంగా ఉండాల్సింది. తర్వాత పంట మొదటి కాలంలో అంటే 1 మంత్ పీరియడ్లోనే మనకి ఒక ఇంపార్టెంట్ 2 పేస్ట్లు వచ్చే అవకాశం ఉంది. అందులో ముఖ్యంగా కాండపీగ లేదంటే పెంకు పురుగు, ఈ 2 పురుగులను మనం సమర్థవంతంగా నివారించుకోగలిగితే సోయాబీన్ లాభసాటి ఉందండి, ఆదిలాబాద్ జిల్లా కానీ తెలంగాణ ప్రాంతంలో కానీ. శ్రీధర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి, టీవీ 5 స్టూడియోకి వచ్చి రైతులందరికీ చక్కటి సలహాలు అందించినందుకు. ధన్యవాదాలు. ఇది వాళ్ళ అన్నపూర్ణ కార్యక్రమం, చూస్తూనే ఉండండి టీవీ 5.